హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ హజీష్విని తెలుగు లాగ్స్ ఈరోజు వీడియోలో మనం ఎలాంటి పౌడర్స్ కానీ పప్పులతో చేసినటువంటి మసాలా ఎలాంటివి వేయకుండా ప్లెయిన్గా రసం అనేది ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి ఇది టేస్ట్ అనేది చాలా బాగుంటుంది సో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం ఇది మీకు ఎంత క్వాంటిటీ కావాలనే దాన్ని బట్టి వాటర్ అనేది పెట్టుకోవాలండి నేను ఇక్కడ వన్ అండ్ హాఫ్ లీటర్ వరకు పెట్టుకున్నాను అందులో టేస్ట్కి తగ్గ సాల్ట్ అదేవిధంగా చాలా తక్కువగా చింతపండు అనేది వేసుకోవాలండి అందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడు అదేవిధంగా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు కొద్దిగా మెంతులు లేదు అంటే మెంతి పౌడర్ అవైలబుల్గా ఉంటే మెంతి పౌడరు మీరు తినే టేస్ట్ని బట్టి బెల్లం వేసుకోవాలండి అదేవిధంగా ఇందులో కొద్దిగా కరివేపాకు అదేవిధంగా ఉంటే కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవచ్చు దీన్ని మనం హైలో పెట్టుకుని బాగా మరిగబెట్టుకోవాలండి ఈ రసం యొక్క టేస్ట్ అంతా కూడా ఇది మరిగేటప్పుడు అది ఎంతసేపు మరిగితే దాని టేస్ట్ అనేది అంత బాగుంటుంది మీరు ఈ రసం మనకి బాగా టేస్ట్గా రావాలి అంటే మనం తాలింపు అంతా వేసిన తర్వాత అందులో ఏదైనా తక్కువైతే ఇంకా ఏమీ కలపకూడదండి అలా కలిపితే రసం టేస్ట్ అంతా పోతుంది మీకు ఉప్పు తక్కువైనా స్వీట్ తక్కువైనా ఇంకేదైనా తక్కువ అనిపిస్తే మనం ఈ విధంగా మనకి మరుగుతున్నప్పుడే కలుపుకోవాలండి ఈ విధంగా బాగా మరిగిన తర్వాత దాన్ని దించుకొని మనం ఒక పాన్ పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ అనేది వేసుకొని కొద్దిగా ఆవాలు జీలకర్ర ధనియాలు మెంతులు మాత్రం కొంచెం ఎక్కువగా వేసుకోవాలండి ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత మీరు కొంచెం కారం కావాలంటే ఇంకొక రెండు ఎండు వేసుకోవచ్చు నేనైతే ఒక్కటే వేశాను కొద్దిగా కరివేపాకు వేసుకుని చారుకి తాలింపు అనేది మరీ మాడిపోకూడదు అలానే తక్కువగా వేగకూడదండి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో కొద్దిగా ఆనియన్స్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి ఫ్రై చేసుకున్న తర్వాత ఇందాక మనం పెట్టుకున్నటువంటి చారు అనేది ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఈ విధంగా ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఈ మొత్తం రసం అంతా కూడా అందులో వేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ వరకు మరిగించుకోవాలండి ఈ రసం అంతా తీసుకున్నప్పుడు దాని అడుగున మనం వేసుకున్నటువంటి చింతపండు కానీ ముందు మనం రసంలో వేసినటువంటి కరివేపక్కన అని అవన్నీ కూడా ఫిల్టర్ అయిపోతాయి సో రసం అనేది మనకి ఈ విధంగా ప్రిపేర్ అవుతుంది ఇది పెట్ చేసుకోవడం చాలా ఈజీ టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి అంతకంటే ముందు మీలో ఎవరికైనా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ